మైనారిటీ వార్డుల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కంచల భూపాలరెడ్డి అన్నారు. ఆదివారం నాడు స్థానిక 26వ వార్డులో వివిధ పార్టీలకు చెందిన 50 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. 6వ తేదీన మైనారిటీ వార్డులో పర్యటించి సమస్యలను నోట్ చేసుకుని పరిష్కరిస్తానని ఆయన అన్నారు. ప్రతి ఇంటి నుంచి సంక్షేమ పథకాలపై దరఖాస్తులు తీసుకుని సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ టిఆర్ఎస్ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎడ్ల శ్రీనివాస్ గారు, కయ్యంబే గారు, జమాల్ కాద్రి గారు, నేడు టిఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ టిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు అన్న పూరిత శ్రీనివాస్ గారు, బషీర్ భాయ్ గారు పార్టీలో చేరేతున్న సందర్భంగా బషీర్ భాయ్ మహిళా రావాలి బ్రదర్ బాబాయ్ గారు అమీన్ గారు కదీర్ గారు సత్తార్ భాయ్ గారు అబ్బుబాయ్ గారు తెలంగాణ అమీన్ గారు అక్తర్ గారు खतरनाक है, रोज जे में रहना दस्ती रहना भाभी रहना फोटो तो ना रईस भाभी गारु आसिया गारु समीना गारु सुहार गारु या आज खल के मिल के आह्वान इसलम వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. వారందరినీ కూడా టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకుంటా ఉన్నాం. మరి 26వ వార్డు కానీ 27వ వార్డు కానీ 25వ వార్డు కానీ 28వ వార్డు కానీ 29వ వార్డు కానీ 30 వార్డులో ఉన్నటువంటి మైనారిటీ ఏరియా ఏదైతే ఉందో మరి అన్ని విధాల అటు రోడ్లు కానీ మోరీలు కానీ సీసీ రోడ్లు కానీ కరెంటు స్తంభాలకు లైట్లు కానీ కరెంటు లైట్లు కానీ వాటర్ కానీ మరి పూర్తిగా మార్చడానికి అన్ని విధాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పనులు కూడా ప్రారంభమై పనులు నడుస్తూ ఉన్నాయి. మరి ఇంకా కూడా 5వ తారీఖు 6వ తారీఖు కూడా మరి 26వ వార్డులో ప్రతి ఇంటి కూడా తిరిగి మరి ఆ వార్డులో ఉన్నటువంటి సమస్యలు కూడా పూర్తిగా తెలుసుకొని మరి అన్ని విధాల సమస్యల్ని పరిష్కరిస్తామని కూడా మరి ఈరోజు మరి తెలియజేయడం జరిగింది. మరి ఖచ్చితంగా 6వ తారీఖు మరి ప్రతి ఇల్లు కూడా తిరిగే కార్యక్రమం ఉంది. 2 రోజులు 6, 7 మరి అన్ని ఇల్లు కూడా తిరిగి ఈ వార్డులో ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా రాసుకొని అటు రేషన్ కార్డ్స్ కానీ అటు పెన్షన్లు కానీ మరి అదేవిధంగా ఇల్లు కానీ ఇవన్నీ కూడా ప్రతి ఇంటి నుంచి దరఖాస్తు తీసుకొని మరి అన్ని విధాల వాళ్ళకి ఏర్పాటు చేయడానికి అన్ని విధాల మరి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ ఫలితాల రూపంలో మరి ఆడబిడ్డ పెళ్లి చేస్తే షాదీ ముబారక్ ద్వారా 116,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ మరి అదేవిధంగా వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు బోధకారు వారికి 2,016 రూపాయల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కానీ వికలాంగులు 3,016 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ మరి ఇవన్నీ కూడా అందుతూ ఉన్నాయి. ఇంకా కూడా ఎవరికైతే అందాయో వారికి కూడా ఇవ్వడానికి కూడా మళ్ళా మార్గం సుగమం చేస్తామని కూడా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క 26వ వార్డు మరి ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. గెలిపియాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. మరి యువకులు ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారు, మైనార్టీ సోదరులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఖచ్చితంగా వారందరూ కూడా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి కారు గుర్తుని గెలిపించి మరి ఈ వార్డుని పూర్తిగా అభివృద్ధి చేయడానికి సహాయ సహకారాలు అందించాలని వార్డు సభ్యులందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటాం. 2 సంవత్సరాల నుంచి నల్గొండ పట్టణంలోనే ఉంటూ ప్రతి వ్యక్తికి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్న ఏకైక ఎమ్మెల్యే మన కంచర్ల భూపాలరెడ్డి గారు అనునిత్యం 24 గంటలు నల్గొండలోనే ఉంటూ ప్రజల సమస్యల కోసం ఎవరొచ్చినా వారి ఆర్జీలను తీసుకొని వారు చెప్పిన పనులను పూర్తి చేయడానికి ఖచ్చితంగా కృషి చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి మన అందరం అండదండగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అందులో ముఖ్యంగా కళ్యాణ్ లక్ష్మి లాంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు
పేద ముస్లిం మైనారిటీ పిల్లలకు పెళ్లి పెళ్లి కోసం సహాయం చేసిన విషయాన్ని షాది షాది ముబారక్ ద్వారా కళ్యాణ లక్ష్మి ద్వారా చేసిన సంగతి మీ అందరికి తెలిసిన విషయమే. అదేవిధంగా ఎన్నో రకాల కార్యక్రమాల్లో ఆసరా పెన్షన్స్ కానివ్వండి, ఆరు కిలోల బియ్యం ఇప్పించే కార్యక్రమం కానివ్వండి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు. ముఖ్యంగా హాస్టళ్లలో ఈరోజు మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఎంతోమంది మైనార్టీలకు అనేక సౌకర్యాలు కల్పించి చదివిస్తున్న విషయం మనం గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన కేసీఆర్ గారిని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్రం, మన కేసీఆర్ గారు వారు మన కోసమే పాటుపడుతున్నారు. ఎల్లవేళలా పేద ప్రజల సంక్షేమం కోసం ముందుకు పోతున్న మన కేసీఆర్ గారిని మనం ఎప్పటికీ గుండెలో పెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.